ఏమిట్రా ఇది ఇతని పేరు పృథ్వీ చాలా మంచివాడు మన సుజాతకి సరైన జోడు అందుకే ఇతంతో పెళ్లి చేయడానికి ఒప్పుకున్నా తాతయ్య అసలు నీకు మత్తునే మాట్లాడుతున్నావా చిన్నప్పటి నుంచి అది నువ్వే మొగుడని నీ మీద ఆశలు పెట్టుకుని ఉంటే బయట సంబంధం అంటావు ఏంటి అది కాదు తాతయ్య నాకు ఏనాడు సుజాత మీద అటువంటి అభిప్రాయం లేదు తాతయ్య నానమ్మ సుజాతకి పెళ్లి చేసే బాధ్యత నాపై ఉంది మన స్తోమతకు మించిందైనా మంచి సంబంధం అని ఈ పెళ్లికి ఒప్పుకున్నాను ఈ పెళ్లి చేస్తే సుజాత జీవితం చాలా బాగుపడుతుంది नी मंसमें मनस कष्ट इष्ट लेकर ना मनस चंपकोनी आंगीक कृष्ण ने रेजल उड़वनगा సుజాత చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేకుండా వంటరగా పెరిగింది తెలిసి తెలియక ఏదైనా పరపాటు చేస్తే కడుపులో దాచుకోగాని కన్నీళ్లు మాత్రం పెట్టించుబాకు కృష్ణ సుజాత నీకు మర్దలైతే నాకు భార్య సుజాతకి ఏలోటు లేకుండా చూసుకుంటాం వెళ్ళరా బాబు బావా ఏంటా కన్నీళ్లు బంగారం లాంటి భర్త దొరికాడు నేను చూడటానికి అప్పుడప్పుడు వస్తానుగా తప్పకుండా వస్తాను వస్తాను సుజాత మీ బావకి స్మోకింగ్ అలవాటు ఉందా చిచి అలాంటి చెడ్డ అలవాట్లు లేవండి అంటే నేను చెడ్డవాడనా అయ్యో అలా కాదండి జస్ట్ జోక్ యా కమ్ ఆన్ మీ పిచ్చిస్తే బాగుందా మీ బావకి పిచ్చిస్తే బాగుందా జస్ట్ జోక్ యా అల రోజు చిత్ర హింసలు పెడుతున్నా భరించాను కానీ ఒక రోజు ఈ ఫోటో చూసి మోసపోయా ఎంత మర్చిపోదాం అనుకున్నా ఓడు ఓడు ఓడేనే నీ వంక మొగుడు ఓ కిష్టగడే గుర్తుకొస్తున్నా నాకు మనశ్శాంతి కావాలి అవును నాకు మనశ్శాంతి కావాలి సుజాత ఏంటండి వెళ్ళి కాఫీ పెడితేసరా అలాగే అండి అమ్మగారు కాఫీ నేను పెట్టి తీసుకొస్తాను మీరు వెళ్ళండి సరే త్వరగా తీసుకురా అలాగే
असल विषय रजिता कृष्ण इल्लो दरक बाधपड़े इकड़कोच मगुड़ पेशा అందులో నీ తప్పే లేదత్తమ్మా నీ స్థానంలో ఎవరన్నా అలాగే చేస్తారు ఇంకో విషయం కూడా చెప్తాను రజిత కృష్ణను మనసారా ప్రేమించింది అది కూడా నాకు తెలుసు అలాగా అయితే మనం అందరం వెళ్లి ఇప్పుడు ఆ పెళ్లిని ఆపాలి కృష్ణబాబుకి రజితకి పెళ్లి చేయాలి ఆ పెళ్లి ఏర్పాట్లన్నీ నేను చూస్తా కృష్ణబాబుకి ఆడబడుచుగా నేను ఉంటాను వెరీ గుడ్ పెద్ద నేనే పెళ్లికి నేను వస్తాను తప్పదుగా ఆ పదండి 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 కాబోయే మొగుడైతే సుజాతకి ఆల్్రెడీ మొగుడు తెలుసా నీకు అయితే సుజాత నీ భార్య కదా ఇదంతా నా వల్ల జరిగిన పొరపాటమ్మా నన్ను క్షమించు అవునమ్మా మేమందరం పొరపడ్డాం వీని ముక్కలు ముక్కలుగా నరికిన పాపం లేదు ఏరా ఎన్ని పెళ్ళిళ్లు చేసుకుంటావ్ ఎంత మంది జీవితాలు తాడుకుంటావ్ వాడుకుంది నువ్వు సుజాతని వాడుకుని వాడుకుని నా కంట కట్టావ్ అది నీ తప్పు కదా ఇప్పుడు రజితని పెళ్లి చేసుకుందాం అంటే నీకు దానికి కూడా లింక్ ఉందా నా బతుకెప్పుడు ఎంగికూరి బతుకేనా ఏయ్ ఏం కూసావరా రేయ్ ప్రతిసారి నా దారి కట్టొస్తా నిన్ను పృథ్వీ పని మనిషి చావు కారణం నువ్వేం తెలుసు నీ భార్య నిర్దోషి అని తెలుసు అనుమానంతో నిన్ను ఫాలో చేస్తున్నాం మరో నేరం చేస్తూ దొరికిపోయావు కానిస్టేబుల్ సార్ అరెస్ట్ చేయం ఓకే సార్ సుజాత అనుమానం నన్ను రాక్షసుని చేసింది శిక్ష అనుభవించాల్సింది నీలో మార్పు వచ్చింది అంతే చాలు తీసుకురండి ఓకే సార్ రజిత మేమందరం దగ్గర నుండి మీ ఇద్దరికి పెళ్లి చేయాలని వచ్చాం అవును కృష్ణ ముందు నిన్ను పెళ్లి కొడుకుని చేయాలి పదా ఆగండి ఆవిడ మనసులో ఏముందో మనకు తెలియదు రజిత మనసు నీకు తెలుసు నాకు తెలుసు సూర్యుడు వికసించాడు మబ్బులు విడిపోయాయి మబ్బులు వికసిస్తున్నాయి రజిత పెళ్లి కూతురులా సిగ్గుపడిపోతుంది నాకెందుకో మొదటి నుంచి అనుమానంగానే ఉంది ఏమని మా అమ్మాయి మనసులో ఇలాంటి ప్రేమ కదేదో ఉందని అల్లుడు ఇంతకాలం ఎరికి ఇంట్లో ఇద్దరితో కాపురం చేసావు ఇక మీదటైనా పెద్ద ఇంట్లో హ్యాపీగా ఒకే పిల్లంతో ఎంజాయ్ చేశావు నీళ్లు ఖాళీ చేయిస్తున్నాను బావా నాకు ఇల్లు దొరికే వరకు మీ ఇంట్లోనే ఉంటాను బావా అమ్మో మళ్ళీ ఆ ఇంట్లో ఈ ఇద్దరితోనా